కొనరాపేట మండలం జై సేవాలాల్ రెడ్డితండ గ్రామానికి చెందిన బూక్య కిషోర్ మరిమట్ల గ్రామం అటవీ ప్రాంతంలో రాత్రి వేళ తన ట్రాక్టర్ తో వ్యవసాయ భూమి చదును చేయడానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. యువకుడి మృతి కేసు నమోదు చేసిన పోలీసులు వేములవాడ డిఎస్పీ చంద్రుద్ది సిఐ స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబం నిరుపేద స్థితిలో ఉండడంతో స్థానికులు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం అందించారు. కిషోర్ మరణానికి కారణమైన వారిని చట్ట ప్రకారం శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ ప్రమీల తిరుపతి నాయక్ కోరారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో పాటు మంత్రి కేటీఆర్ ను స్పందించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారికి నివాళులు అర్పిస్తూ మరి వారి చావుకారకులైన వడ్డర కులస్తులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మరి కీర్తి శేషులు ముఖ్య కిషోర్ గారికి ఇద్దరు కుమార్తెలు, చిన్న కుమార్తె 15 నెలల పాప, పెద్ద కుమార్తె 25 నెలలు, మరి వారి కుటుంబానికి ఏ ఆధారం లేకుండా పోవడం జరిగింది. కుటుంబానికి పెద్ద దిక్కైన కిషోర్ అకాల మరణానికి గురి కావడం వల్ల వారి యొక్క కుటుంబం విధిన పడే అవకాశాలు ఉన్నాయి. కావున గ్రామంలో ఉద్యోగస్తులు వారికి తోచిన కొంత సహాయం ఇవ్వడం జరిగింది. మరియు గ్రామంలో పెద్ద మనుషులతో పాటు వివిధ హోదాలో ఉన్న వారు కూడా ఆర్థిక సహాయంగా ఒక 60,000 రూపాయలను ఇస్తూ ఒక క్వింటల్ బియ్యాన్ని కూడా అందియడం జరిగింది. దాంతోపాటు మానల ఎంపీటీసీ గారు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న వచ్చిన నాది సీనన్న ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే బంధువులు తలో 1,000 రూపాయల చొప్పున వారి కుటుంబానికి ఆసరగా నిలుస్తూ వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నారు. అలానే ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మన టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్న ముఖ్య కిషోర్ గారికి వెంటనే 2,00,000 రూపాయలు ఇప్పించే ప్రయత్నం చేయాలని గ్రామ సర్పంచ్గా నేను కూడా కోరుకుంటూ, ఇంకా ప్రభుత్వం నుండి కరెంట్లో విద్యుత్ షాక్ గురై చనిపోవడం వలన కరెంట్ సెస్ డిపార్ట్మెంట్ నుండి ఒక 5,00,000 రూపాయలు అందజేసినట్లయితే వారి కుటుంబానికి మనము చేదోడు వాదోడుగా ఉండడానికి వీలును కల్పించిన వాళ్ళు అవుతాము. ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రత్యేకమైన అమౌంట్ను ఇస్తే వారికి కూడా మనం చేయుతనిచ్చిన వాళ్ళం అవుతాము. దయచేసి వారి కుటుంబంలో వారి భార్య అయిన శ్రీమతి విజయ గారు డిగ్రీ చదువుకొని ఉన్నారు, వారికి కూడా ఏదన్నా ప్రభుత్వపరమైన శాఖలో ఏదైనా ఉద్యోగం కాంట్రాక్ట్లు కానీ వేరే ఇతర శాఖలు కానీ ఉద్యోగం ఇప్పించినట్లయితే వారి పిల్లలకు మరి భరోసా ఉండడానికి వీలవుతుంది. ఈ సంఘటనను ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత తీసుకొని వారికి ఆదుకోవాలని చెప్పి విన్నవించుకుంటున్నాను.